Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababuku big relief. High court to Madhyantara bail manjuru. 52 rojuluga jailo kalam gadupustunna TDP adhinatha Chandrababuku big relief labhinchindi. Skill case lo Madhyantara bail manjuru chestu High court to tirpu velavarinchindi. 4 varala paatu bail manjuru chestu nyayamurti nirnayam teesukunnaru. అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. దీంతో 52 రోజుల రిమాండ్ తర్వాత చంద్రబాబుకు బెయిల్ లభించింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్పై హైకోర్టు తీర్పు వెల్లడించింది. చంద్రబాబు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై సోమవారం విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో నిర్ణయాన్ని ఈ రోజుకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. అనుబంధ పిటిషన్పై వెల్లడించే నిర్ణయం ఆధారంగా ప్రధాన బెయిల్ పిటిషన్పై విచారణ ఉంటుందని స్పష్టం చేశారు. స్కిల్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. తర్వాత అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు సోమవారం విచారణకు రాగా సిఐడి తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద స్పందిస్తూ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చంద్రబాబుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను న్యాయస్థానం ముందు ఉంచామని తెలిపారు. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థలోద్ర, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రత్యేకార చర్యల్లో భాగంగానే చంద్రబాబును స్కిల్ కేసులో నిందితుడిగా చేర్చిందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. 17A విషయంలో వాదనలు ముగియడంతో సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసిన విషయాన్ని కోర్టుకు వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చంద్రబాబు ఒక్కరే తీసుకున్న నిర్ణయం కాదని చెప్పుకొచ్చారు. దానికి కేబినెట్ ఆమోదం ఉందన్నారు. ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం, సిమెన్స్, డిజైన్ టెక్ సంస్థ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగిందని కోర్టుకు నివేదించారు. ఏసీబీ కోర్టులో సిఐడి దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో చంద్రబాబుపై నిర్దిష్టమైన ఆరోపణలు లేవు. డిజైన్ టెక్ సంస్థకు ఎక్విప్మెంట్ సమకూర్చిన స్కిల్లర్ సంస్థ ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించిందనే కారణం చూపి అందుకు చంద్రబాబును బాధ్యుడిని చేయడం సరికాదని వాదించారు. చంద్రబాబు గత 52 రోజులుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని కోర్టుకు వివరించారు. చంద్రబాబు దాదాపు 5 కేజీల బరువు తగ్గారని, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కోర్టుకు నివేదించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన ఉందని చెప్పారు. పలు వైద్య పరీక్షలు చేయాలని ప్రభుత్వ డాక్టర్లు సిఫార్సు చేశారని వివరించారు. అత్యవసరంగా కంటికి శస్త్రచికిత్స చేయాలని పేర్కొన్నారు. సిఐడి తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రధాన బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీనిపైన ఈ రోజున న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.